నీకోసం ప్రాణం కూడా పెడతానికి నేను సిద్ధమయ్యా. 38వ వచనం చదవండి. 37-38 యోహాను సువార్త 13:37-38. ఎందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణం పెట్టుదనని ఆయనతో చెప్పగా, నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా, ఆయనను ఎరుగనని నువ్వు అనుకుంటున్నావు ప్రాణం పెడతానని. నాకు తెలుసు నువ్వేం చేస్తావో. ఏంటండి, నీ కొరకు నేను ప్రాణం పెడతానయ్యా, ఎందుకు నీతో రాలేను, నేను ప్రాణం పెడతావా, సరేలే నన్ను ఎరగనని ముమ్మారు చెప్తే కానీ కోడి కొయ్యదయ్యా. కోడి కొయ్యక ముందు నువ్వు ముమ్మారు నన్ను ఎరగనని చెప్తావు. దేవుడికి తెలుసు, పేతురుకు తెలియదు. తను చాలా గొప్ప విశ్వాసులు అనుకుంటున్నాడు, అంత గొప్ప శిష్యుడు అనుకుంటున్నాడు, ప్రాణం కూడా పెడతానికి సిద్ధం అంటున్నాడు. కానీ పేతురు యొక్క భవిష్యత్తు దేవుడికి తెలుసు, పేతురు యొక్క బలహీనత దేవుడికి తెలుసు. ఈరోజు మన సంగతి దేవునికి బాగా తెలుసు. రేపు నీవేమవుతావో తెలుసు, ఎప్పుడు నువ్వు దేవుణ్ణి విడిచిపెడతావో ఆయనకు తెలుసు, ఎప్పుడు నువ్వు దేవుణ్ణి హత్తుకుంటావో ఆయనకు తెలుసు, ఏ సందర్భాల్లో నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అన్నది ఆయనకు బాగా తెలుసు. కానీ ఏ మాత్రం ఆయన ప్రేమ తొడకదు, బెడకదు. నువ్వు ఎట్లా ఉన్నా సరే నేను ఎట్లాగా ఉంటానంటాడు యేసయ్య. అది ఆయనలో ఉన్న గొప్పతనం. మనం ప్రేమిస్తే ప్రేమించే వాళ్ళు బోళ్ళు బంధు ఉన్నారు లోకంలో, మనం పొగిడితే పొగిడే వాళ్ళు బోళ్ళు బంధు ఉన్నారు, మనం తిడితే తిట్టేవాళ్ళు బోళ్ళు బంధు ఉన్నారు, మనం ఇస్తే తిరిగి ఇచ్చేవాళ్ళు బోళ్ళు బంధు ఉన్నారు. కానీ నువ్వేమి ఇవ్వకపోయినా, నువ్వే లోబడకపోయినా, నువ్వు ఆయన్ని ప్రేమించకపోయినా, నువ్వు ఆయన ప్రేమను గ్రహించకపోయినా, ఆయన్ని ఎంత విసిగించినా, ఎన్నిసార్లు ఆయన్ని గాయపరిచినా, అవన్నీ తాళుకుంటూ నిన్ను మాత్రం అదే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఒక్క గ్రేడ్ కూడా తగ్గదు ఆయన ప్రేమలో, కొంచెం కూడా తగ్గదు ఆయన ప్రేమ. అంతం వరకు ప్రేమించాడు, పూర్ణంగా ప్రేమించాడు, సంపూర్ణంగా ప్రేమించాడు. నిజంగా యేసయ్యను మనం నమ్ముకుంటానండి, ఈ ప్రేమను మనం గుర్తిస్తే ఆయన ప్రేమ కలిగిన హృదయాన్ని మనం గాయపరచం. నేను చేసేది నా దేవునికి బాధ కలుగు చేస్తుందని నేను తెలిసి చేస్తే అది ఎంత భయంకరం అండి. నేను చేసేది నా దేవుని హృదయానికి బాధ కలుగు చేస్తుంది అని తెలిస్తే, నిజంగా నేను ప్రేమిస్తే ఆయన్ని చేస్తానా? ఇద్దరు జోదం ఆడుకుంటున్నారు, పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు ఇద్దరు కుర్రోళ్ళని. ఒకడేమో ఒక ధనవంతుడి కొడుకు, ఒకడేమో విధవరాలి కుమారుడు. ధనవంతుడు జరిమానా కట్టి తీసుకెళ్ళిపోయాడు. ఆ విధవరాలు ఏడ్చుకుంటూ వచ్చాయా, నా బిడ్డను విడిచిపెట్టమంట, అమ్మ కేసు బుక్ అయిపోయింది, రిజిస్టర్ అయిపోయింది, పెనాల్టీ కడితే కానీ వదిలిపెట్టనంటే అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, పేదరాలు నేను, ఇంట్లో ఒక ఇత్తడి చెంబు కూడా లేదు అమ్మడానికి, ఏం కుదరదమ్మా, 2 నెలలు జైలు, లేదంట జరిమానా, ఇంత కట్టండి. ఆమె ఏడ్చుకుంటూ ఏం చేయాలో తెలియక జైలు ఆవరణలో నుంచి వెళ్తుంటే, అక్కడ కట్టడం పని జరుగుతుంటే, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి, అయ్యా నేను ఏదన్నా పని చేస్తాను, నాకు కూలి ఇవ్వండి అని అడిగితే, ముసలిదాన్ని నువ్వేం చేస్తావమ్మా అంటే, అయ్యా ఈ రాళ్ళు అక్కడ మోస్తాను, ఎన్ని రాళ్ళు మోస్తే అన్ని పైసలు ఇవ్వండి కనీసం అని బతిమలాడుకొని రాత్రింబగళ్ళు ఆ రాళ్ళు మోసి ఆ రుసుము సంపాదించి ఆ కుమారుని విడిపించడానికి వెళ్ళింది. ఆ డబ్బు కట్టి జరిమానా కట్టి రసీద్ తీసుకొని విడిపించడానికి వెళ్ళేటప్పటికి, ఆ జైల్లో నుంచి బయటకు వస్తున్నటువంటి కుమారుడు అమ్మను చూసేటప్పటికి, తల్లి చీర నిండా రక్త మరకలు, చేతుల నిండా గాయాలు, ఆ 10 రోజుల్లో 15 రోజుల్లో చేసిన పని వలన తను డొక్కలు అంటుకుపోతున్నాయి, తిండి తినకుండా ఎండిపోయిన ముఖంతో, పీక్కపోయిన ముఖంతో ఆమె తల్లిని చూడగానే, అమ్మా ఏంటి అని ఏడ్చి కాళ్ళ మీద పడి కౌగులించుకొని, ఏంటమ్మా అంటే, అయ్యా నీకు జరిమానా కట్టడానికేనయ్యా, నేను కష్టపడ్డాను, చెమట కార్చాను, రక్తం కార్చాను, నీ రుసుము చెల్లించేశాను, నీకు విడుదల వచ్చింది రా నాయనా అని ఇంటికి తీసుకెళ్తే ఆ తల్లి ప్రేమను గుర్తించి ఆనందించాడు. ఒక 4-5 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాత ఫ్రెండ్ వచ్చాడు, రే రారా వచ్చావా, ఆడుకున్నావు రారా, మళ్ళీ
సుతం ఆడదావు రారా అంటే అబ్బాయి అన్నాడట, నేను రానురా. ఏరా, రే నేను చేసిన తప్పుకి మా అమ్మ ఎంత శ్రమ పడిందో తెలుసా, ఎంత పరిహారం చెల్లించిందో తెలుసా, నేను రాను. రారా, నాకు తెలుసు నేను వస్తే మళ్ళీ నేను జోదం ఆడితే మళ్ళీ నాకు శిక్ష పడితే మళ్ళీ నన్ను చెరసాలలో పెడితే మళ్ళీ నా తల్లి నా కోసం రక్తం కారుస్తుంది, మళ్ళీ నా తల్లి కష్టపడుతుంది, మళ్ళీ నా తల్లి నాకు పరిహారం చెల్లించి నన్ను విడిపిస్తుంది అని నాకు బాగా తెలుసు. అందుకనే నేను రాను, మళ్ళీ మా అమ్మని ఏడిపించను, మళ్ళీ నా తల్లిని బాధ పెట్టను, మళ్ళీ నా తల్లిని రక్తం చిందించడానికి నేను ఒప్పుకోను. ఏంటండి, నా తల్లి నన్ను ఎన్నిసార్లు చెరసాల్లో పడ్డా అన్నిసార్లు నన్ను విడిపిస్తానికి రక్తం కారుస్తుంది, కానీ నేను ఆమెను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఆమెకి బాధ కలుగు చేయనట్లుగా నేను తప్పు చెయ్యను. ఈరోజు ఒక నిజమైన క్రైస్తవుడు చెప్పవలసిన మాట ఇది. ప్రతిసారి మనం ఎరిగి ఎరిగి తప్పు చేస్తున్నప్పుడు మరలా ఆయన గాయాలు రేపుతున్నామట. ఫిబ్రవరికి రాసిన పత్రిక 6:4 ఒకసారి వెలిగించబడి పరలోకపు సంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలిబారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు. అబ్బా, ఒకసారి వెలిగించబడి, ఒకసారి రక్షించబడి, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ వరాలు పొంది, దేవుని దివ్యవాక్యాన్ని విని, రాబో రాకడ గురించి ఎరిగి, ఆయన ప్రభావాన్ని ఆయన ప్రేమను అనుభవించిన తర్వాత తప్పిపోతే, తప్పు చేస్తే మరల బాహాటముగా ఆయనను హింసించున్నారు. ఎంతమంది మీ రోజున రొట్టె ద్రాక్షరసం తీసుకున్న తర్వాత తిరిగి వెళ్ళి మళ్ళీ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నాం, సాతానికి లోబడిపోతున్నాం, స్వార్థాన్ని సిలువేయకుండా సొంత చిత్తాన్ని జరిగించుకుంటున్నాం, అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ ఆయన ప్రేమ నీకు చులకనైపోయిందా, ఆయన ప్రేమ నీకు చులకనైపోయిందా? ఆయన ప్రేమను నిజంగా నీవు గుర్తించిన రోజు యాగముగా రాగముగా నేనుండకూడదని నేనేమి చేయగలనిక, నీ పాద సన్నిధిలో నీ సాక్షిగా నన్ను ఉంటానని చెప్పగలుగుతావు, అని జీవితాన్ని ఆయనకు అప్పగించుకోగలుగుతావు. ఆయన ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. పక్క వాళ్ళకి చెప్పాడు, ఏ గొప్పతనం ఉందని, ఏ గొప్పతనం ఉందని నేను ప్రేమిస్తున్నాడు, ఏం అందం ఉందని నీ దగ్గర ప్రేమిస్తున్నాడు, ఏం డబ్బులు ఉన్నాయని నీ దగ్గర ప్రేమిస్తున్నాడు. నీ దగ్గర డబ్బులు ఉంటే అందరు నిన్ను ప్రేమిస్తారు, నీకు అందం ఉంటే అందరు నిన్ను ప్రేమిస్తాడు, నీకు ఏదైనా ప్రత్యేకత ఉంటే నీకు ఫ్యాన్స్ ఎక్కువైపోతారు ఎక్కడ చూసినా. ఏంటండి, కానీ ఎందుకు ప్రేమించాడు, ఏ హేతువు? హేతువు లేని ప్రేమ యేసయ్య ప్రేమ. అంతేకాదు మారని ప్రేమ. ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు మనం ఇతరులను సహిస్తాం, క్షమిస్తాం. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల విషయమై హృదయాలు రాయి చేసేసుకుంటున్నారు. ఇవన్నీ నాకు చెప్పద్దు కాదు సంగతి. నాకు చాలా అవకాశాలు ఇచ్చాను, నేను చాలా ప్రేమించాను, చాలా త్యాగం చేశాను ఆ బిడ్డ కోసం. నేను నా ప్రేమను గుర్తిస్తలేదు కాబట్టి ఇంక నాకు సంబంధం లేదంటాడు. కానీ పరలోకపు తండ్రి మన ప్రభు అయిన క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఒక్క మాట మీరు గమనించండి, ఆయన ప్రేమను చులకన చేయటం కోసం ఆయన ప్రేమ గొప్పతనాన్ని నేను చెప్పటం లేదు. ఆ ప్రేమ గొప్పతనాన్ని ఎరిగి ఆయన ఎదుట సాగిలపడి ఆయన గాయాలు రేపకుండా ఆయన సాక్షులుగా బ్రతకాలని తీర్మానం చేసుకోవాలని ఆయన ప్రేమ గొప్పతనాన్ని గురించి మరొకసారి వివరిస్తున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థమేంటో తెలుసా? దేవుడు నన్ను కొట్టేస్తాడేమో, చంపేస్తాడేమో, చెప్పించేస్తాడేమో అని భయపడటం కాదు,
నేను చేసే పనులు నా దేవుణ్ణి బాధపరుస్తాయేమో, దుఃఖపరుస్తాయేమో, ఆయనకు వేదన కలుగు చేస్తానేమో, ఆయన్ని బాధపడతానేమో అనేది దేవుని భయం. నిజంగా యేసయ్య బిడ్డలు తప్పు చేయకుండా ఎందుకుంటారంటే దేవుని మనస్సుని బాధ పెట్టకూడదని. అంతేగాని దేవుడు దండన వస్తుందని కాదు, శాపం వస్తుందని కాదు. చాలా దేవుని చేత ప్రేమించబడిన వారు ఆ ప్రేమ దేవుని ప్రేమను బట్టి మన మధ్య ప్రేమ వస్తుంది. ఒక సేవకునికి, సంఘానికి, విశ్వాసికి, విశ్వాసికి మధ్య ఉండవలసిన ప్రేమ ఏంటంటే లోక ప్రేమ కాదు, ఇది క్రీస్తు రక్త సంబంధులం. మనం అలా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నేను చాలాసార్లు, వాళ్ళు ఇంత బాగుండేవారు కదా, ఇంత యాక్టివ్గా ఉండేవారు కదా, ఇంత నమ్మకంగా ఉండేవారు కదా అని వాళ్ళు ఎన్నిసార్లు గుర్తొస్తారో నాకు. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తాడు వారిని. ఆ రోజుల్లో నీ సంఘంలో ఉన్నప్పుడు ఎలా ప్రేమించావో ఏ సంఘంలో ఉన్న వాళ్ళని అలాగే ప్రేమించాలి. నీ మందిరానికి వచ్చినప్పుడు నీవెలాగ వారి గురించి అక్కర కలిగి ఉన్నావో, వారు ఎక్కడున్నా సరే క్రీస్తు నీకు ఇచ్చిన బిడ్డలుగా వారి క్షేమాన్ని నువ్వు కోరాలి. అది దేవుని ప్రేమ. యూదా ఇస్కరియోతును కూడా ప్రేమించాడంట, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎట్ట ప్రేమిస్తారండి? రేపు ఒకడు కత్తి తీసుకొని నిన్ను పొడుస్తాడని వాళ్ళకి తెలిసిపోయిందండి. ఇవాళ వచ్చి నీ పక్కన కూర్చున్నాడు, నీకు ఎట్లుంటుంది చెప్పు, తక్క 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 తలాంటుంది అన్నాడు. అక్కడ ఎట్లుంటుంది ఎవరో ఎరగని వాళ్ళగా, ప్రభా ప్రార్థనకి ఎక్కడికి వెళ్తావు అని అడుగుతున్నాడు. ఎక్కడికి వెళ్తానో అడుగుతున్నాడో, పనికి మళ్ళాడా, నన్ను అప్ప ముద్దు పెట్టుకుని అప్పచెప్పడానిక అని 12 మంది 11 మంది శిష్యుల ముందు నిలదీసి నిలబెట్టవచ్చు కదా. తెలుసా ఆయనకి, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, ఎవడనేది కూడా ఆయనకు తెలుసు. కానీ యూదా ఇస్కరియోతును ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమించాడు. గెత్సెమనే తోటలోకి వచ్చిన తర్వాత కూడా ప్రేమించాడు. చాలాసార్లు అనుకుంటారండి కొంతమంది, చెప్పాను కదా ప్రేమించే వాళ్ళను మోసం చేయటం అనేది చాలా సులభం. కానీ కొన్నిసార్లు మనకు తెలుసు, తండ్రిని మోసగిస్తుంటారు కొడుకులు, తల్లిని మోసగిస్తుంటారు బిడ్డలు. అమ్మ ముసిముసిన ఉన్నా తెలిసలేరా తీసుకుపోరా, వాడే డబ్బులు తీస్తాడని నీకు బాగా తెలుసమ్మా, తెలీదా తెలీదా, పోలీస్ స్టేషన్ పట్టివచ్చు కదా, మరి ఇవ్వవే పోలే, తీసావా నాయన, మరి లేదు మమ్మీ, పోలేరా పోరా కొడుకు పో అని మనసులో అనుకుంటావు, ఎరగనట్టే ఉంటావు. కానీ వాడికి ఫోన్ చేసారే నాయన ఎక్కడున్నావు, పనికి మళ్ళీ కొనుక్కోకు, పనికి మళ్ళీ చోట్లకి వెళ్ళకు, సాయంకాలం డబ్బులు తీసుకెళ్ళినాడు తాగొచ్చాడనుకో అమ్మ చూస్తుంది, నా దగ్గరే కొట్టి నా ఇంటికే మళ్ళీ తాగొచ్చాడు, రోహల బండి ఎక్కడ ఉందో చూడాలి అనుకుంటుందా, ఏంట్రాని చూసావు, మీ నాన్న తెలిస్తే చంపేస్తాడ్రా, పడుకో పడుకో, ఏంటది దేవుడు అట్ట ఊరుకుంటున్నాడు కాబట్టి ఇంకా తాగుతున్నారండి మీరు. మేమెప్పుడు తాగమంటారా, మేమెప్పుడు తాగమంటారా, మీరు అందరు తాగకపోయినా కొందరు ఉన్నారు, రహస్యంగా తాగేవాళ్ళు, పొరపాటును తాగేవాళ్ళు, శోధనలో తాగిన వాళ్ళు, తప్పైపోయిందని మూద్దుడుచుకునేవాళ్ళు, తాగిన తాగినట్టే తన్ని తరిమేస్తే లోకమంతా ఖాళీ అయిపోతాడు. కానీ దేవుడు మారుతాడు, మార్చాలి, ప్రేమిస్తా, సహిస్తా, ఓర్చుకుంటా. ఎవరికీ తెలియదు అనుకుంటున్నావు నువ్వు చేసే పనులు, ఆయనకి బాగా తెలుసు, బాగా తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు మీ నాన్నకు తెలుసు, ఎక్కడికి వెళ్ళావరా, లేదు రాడా ప్రైవేట్ క్లాస్కి వెళ్ళొచ్చాను, సరే పో చదవా, దానికి మళ్ళీ అయిపోతాడు, ప్రైవేట్ క్లాస్కి వెళ్ళాడు, సినిమాలకి వెళ్ళొచ్చి సిగరెట్లు తాగొచ్చి ఊరంతా తిరిగొచ్చి వాడు ఫ్రెండ్ నాకు అప్పుడే ఫోన్ చేసి చెప్పాడు, ఈ అడిగితేనేమో
అబద్ధం చెప్తున్నాడు. పోన్లే చూద్దాం, మారుద్దాం, కనిపెడదాం, ప్రార్థన చేద్దాం. ఏంటండి, దేవుని భయభక్తులు కలిగిన తల్లిదండ్రులు అట్టుంటారు. మిగిలినోడైతే నా చేసిన తప్పుకు చేసినట్టే వాతలు పెడతారు. మీకు తెలియదేమో, వాతలు పెట్టి తల్లిదండ్రులు ఉన్నారు, కర్ర తీసుకొని తరిమే తల్లిదండ్రులు ఉన్నారు. ఎంతోమంది ఈ రోజునండి దేవుణ్ణి మోసగిద్దాం అనుకుంటారు, దేవునికి తెలియకుండా చేద్దాం అనుకుంటున్నారు. అన్నీ తెలుసు. నువ్వు 10 ఏళ్ళు అయిన తర్వాత ఏం జరుగుతుందో నీకు ఆయనకి తెలుసు బాగా. మన కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి. నువ్వు ఎలా ఉండబోతున్నావు ఆయనకి ముందే తెలుసు. దాన్ని బట్టి ఇవాళ ఆయన ప్రేమ మారలేదు. ఇవాళ నువ్వు చివరికి పనికిరాని వాడు అవుతావు అనుకోని ఇవాళ నిన్ను వదిలిపెడతాం లేదు. నీ ముందున్న సమయంలో నీ మనస్సు మార్చుకునేటట్టు, నీ హృదయం మారేటట్టు, నీ పాఠాలు నువ్వు నేర్చుకునేటట్టు, నువ్వు ఆయన మీద ఆనుకునేటట్టు ఆయన పరిస్థితుల్ని కల్పించేవాడుకున్నాడు. తన శిష్యుల్ని ప్రేమించాడు, వారిని అంతవరకు ప్రేమించాడు. కాబట్టే ఒక్క యూదా ఇస్కరియోతు మాత్రమే కాదండి ప్రభువును దుఃఖపరిచింది, పేతురు దుఃఖపరిచాడు, తోమా దుఃఖపరిచాడు లేదా? ఏలు పెట్టి చూస్తే కానీ నమ్మనే నమ్మను. ఫిలిప్పు మాటి మాటికి వచ్చి మాకు తండ్రిని చూపించవా, తండ్రిని చూపించవా. అరే నేను తండ్రి ఒకటై ఉన్నామంటుంటే మళ్ళీ ఎక్కడో తండ్రి ఉన్నాడు అనుకుంటున్నాడు. పరలోకానికి దారి ఏంటి అడుగుతున్నాడు. అన్నీ సహించుకున్నాడు ఆయన, అన్నీ సమాధానం చెప్పాడు ఆయన. మిగిలిన శిష్యులందరూ పారిపోయారు వదిలిపెట్టేసి. వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు, పెద్దగా డబ్బాలు కొట్టుకోలేదు, అదే సమయంలో ప్రాణాలు పెడతానికి తెగించలేదు. అందరూ చేతగాని వారిగానే ఉన్నారు, కానీ వారిని అంతం వరకు ప్రేమించారు. కాబట్టి వాళ్ళందరూ హతసాక్షులయ్యారు. యోధా ఇస్కరియోతు ఉరిపెట్టుకొని చచ్చాడు, కానీ 30 వెండి నాణాలు పారవేసి దేవాలయంలో పాపం చేస్తున్నాను ఒప్పుకున్నవాడు శిలువ దగ్గరకు వచ్చి ఉంటే, ప్రభు దగ్గరకు వచ్చి ఉంటే యోధా ఇస్కరియోతు కూడా గొప్ప దైవజనుడుగా హతుడుగా కాక హతసాక్షిగా మారుండేవాడు. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న మాట నీ మనసులో పడాలని, నిన్ను ప్రేమించే ప్రభు కనుదృష్టి నీ మీద ఉందని, నీవు చేస్తుందంతా ఆయన చూస్తున్నాడని నువ్వు గ్రహిస్తే నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంటుందండి. తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు మనం కొన్ని పనులు చేయం, మనుషులు చూస్తున్నప్పుడు కొన్ని పనులు చేయం. చేస్తారా? ఫ్యూతిఫర్ భార్య యోసేపును పట్టుకొని ఎవరు లేరు ఇంట్లో నాతో సైనించు అంటే ఎవరు లేకుండా చేసింది, మనుషులు చూడకుండా చేసుకుంది. ముందు మనుషులు చూడకపోతే పర్వాలేదులే, ఏ పాపం చేసినా అనుకుంటున్నారు కొందరు. కానీ యోసేపు అన్నాడు, దేవుని ఎదుట ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎలాగో, నువ్వు ఎవరు లేరు అనుకుంటున్నావే కానీ అమ్మా, దేవుడు అన్నాడు, ఆయన చూస్తున్నాడు నన్ను, నన్ను చూస్తున్నాడు ఆయన. ఆయన ఎదుట నేనున్నాను, నా నడక నా పడక ఆయనకి తెలుసు, నీ కూర్చుంటున్నా లేచడానికి తెలుసు, ఆయన కనుదృష్టి నా మీద ఉంది. సీసీ కెమెరాలైనా పవర్ ఆఫ్ అయినప్పుడు పనిచేయవేమో కానీ ఆయన కనుదృష్టికి లోకమందంతటా సీసీ కెమెరా ఒక డైరెక్షన్లో ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వచ్చాయంటే ఇట్ మాత్రం దొరుకుతాయి, అంత ఇంతే, ఇంత మటుకు దొరుకుతాయి. కానీ ఆయన కనుదృష్టి ఎట్టందు లోకమందంతటా మొత్తం చూస్తుందండి, మొత్తం చూస్తుంది. నా కనబడకుండా రహస్య స్థలములలో దాక్కునగలిగిన వాడు ఎవడు? మరి భయపడవా దేవునికి, లోబడవా దేవునికి, అప్పగించుకోవా దేవునికి? ఇంతగా ప్రేమిస్తున్న ప్రభువును నువ్వు మోసగిస్తున్నాను అనుకుంటున్నావే కానీ అది ఆయనకి ఎరుగును అని నీవు తెలీదా? ఇవన్నీ ఒకరోజు నీవు ఈరోజు నిర్లక్ష్యం చేస్తే ఒకరోజు నీ ముందు పెట్టి నీ కళ్ళు ఎదుట పెట్టి తీర్పులోనికి తెస్తాడు. తీర్పు తీర్చడానికి ఇష్టం లేదు ఆయనకి. అందుకే నీ తీర్పును ఆయన పొందాడు సెలవులో, నీ శిక్షను ఆయన భరించాడు సెలవులో, నీ స్థానంలో నీ కొరకు బలయ్యాడు ఆయన. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేకుండాలని నిన్ను ప్రేమించిన ప్రభు
తన శిక్ష అంతా తన మీద వేసుకున్నాడు. ఎంతమంది రోజున ఆయన ప్రేమను గుర్తిస్తున్నారు? నిజంగా ఆయన ప్రేమను గుర్తిస్తే మళ్ళీ పాపము జోలికి నువ్వు పోవో, మళ్ళీ నిన్ను నీవు సంతోష పెట్టుకోవడానికి ప్రయత్నించవు, మళ్ళీ నీవు నీ ఇష్టానుసారంగా ఉండడానికి ఆశపడవు. నా ప్రభువు నన్ను ప్రాణమిచ్చినంతగా ప్రేమించాడు. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అలాగే మోకరించగలిగిన వారందరూ మోకరించండి. ప్రార్థన. ప్రభువా, నీకు వందనములయ్యా. ప్రాణమిచ్చినంతగా మమ్మల్ని ప్రేమించిన ప్రభువా, సంపూర్ణంగా మమ్మల్ని ప్రేమించిన ప్రభువా, అంతము వరకు మమ్మల్ని ప్రేమించే ప్రభువా, మేమందరము నీ రాజ్య వారసులుగా నీ రాజ్యములో ఉండాలని మా కొరకు యాగమైన యేసయ్యా, ఈ ప్రేమను అనుభవించిన మేము ఈ ప్రేమను పంచుటకు మాకు సహాయం చేయి. ఈ ప్రేమను మా జీవితాల్లో చూపించుటకు సహాయం దయచేయి. ఈ అంచె దినాలలో కలువరి ప్రేమను గురించి, సిలువ ప్రేమను గురించి వివరించువారిగానే కాక మా బ్రతుకుల్లో బ్రతికి చూపించుటకు నీ నామాన్ని ధరించిన మేము ఒకరిని ఒకరు ప్రేమించుకున్నటకు సహాయం చేయబో. దీనివల్ల మేము నీ శిష్యులని ఈ లోకము గుర్తించినట్లుగా కుటుంబాల్లో ప్రేమ దయచే, సంఘాల్లో ప్రేమ దయచే, విశ్వాసుల మధ్య ప్రేమ దయచే, సేవకుల మధ్య ప్రేమ దయచే. నాయన, నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి, పరిశుద్ధాత్ముడు నీ ప్రేమను మా హృదయాల మీద కుమ్మరించినట్లుగా ఈ అంచె దినాలలో నీ ఆశీర్వాదాలు మాకు దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.